అంతే తప్ప చంద్రబాబు నాయుడు లాగా డ్రామాలు ఆడి ఈరోజు ఉభయ కమ్యూనిస్టు వామపక్షాలు, వామపక్షాలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున ప్రజలు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చి స్వచ్ఛందంగా బంద్ విజయవంతం చేస్తారు కాబట్టి దాని కౌంటర్ అటాక్ లాగా మీ మంత్రులు మీరందరూ కూడా పాల్గొనాలన్నటువంటి విషయం మర్చి రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు అంటే నువ్వు ముఖ్యమంత్రిగా వైఫల్యం చెందినట్టు లెక్క, ముఖ్యమంత్రిగా అసమర్థుడు చెప్పి రుజువైనట్టు లెక్క. కాబట్టి దాని మీద మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. నీ అజెండా ఏంది? నీ అజెండా అంతా అభివృద్ధి అవినీతి అని రాజకీయం కోసం రేపు రాబోయేటువంటి రోజుల్లో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ బీజేపీకి బలం తగ్గిపోతే, బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి రాకపోతే, బీజేపీ కూడా ఓట్లు కోల్పోతే, మాకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదు కాబట్టి మేము బీజేపీతో అమితమై తీసుకున్నాం. అప్పటిదాకా నీకు ఓటు కొట్టు కేసో మరొకటో మరొకటి అడ్డం వస్తుంది కాబట్టి, లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దానికి లెక్కలు చెప్పమంటుంది కాబట్టి అప్పటిదాకా ఏదో ఒక విధంగా సొంతం అడిగి అంటే చంద్రబాబు నాయుడు వైఖరి ఆలోచించండి. రాష్ట్ర ప్రజల కోసం నీ ఎజెండా ఉందా? రాష్ట్ర అభివృద్ధి కోసం నీ ఎజెండా ఉందా? నువ్వు అవినీతికి పాల్పడుతూ నీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం నువ్వు ఎజెండా ముందు పెట్టుకుని నడుస్తున్నావు అనేటువంటిది స్పష్టం చేయాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఎవరి గురించి చెప్పినా పాప నేను ప్రతి దగ్గర చూపించారు భిక్షాటం చేస్తా కనపడ్డా, అందరు కలిసి చేతిలో చెప్ప తీసుకుని భిక్షాటం చేస్తా తెలుగుదేశం పార్టీ చేయండి. చంద్రబాబు నాయుడే రాష్ట్ర ప్రజలకి చేతిలో చెప్ప పెట్టి భిక్షకాలుగా మారుస్తుంటే మీరు భిక్షాటం చేయడం అర్థమే ఉంది? మీ ఇచ్చినటువంటి అది ఎట్లుందంటే చంద్రబాబు నాయుడు అందరినీ భిక్షకాలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి దాంట్లో భాగంగా ఉంది తప్ప రాష్ట్ర ప్రజలను అడుక్కునే విధంగా తయారు చేస్తున్నాడు, అవినీతికి పాల్పడుతూ రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టేటువంటి విధంగా ఉంది తప్ప మరొకటి కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిన రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అభివృద్ధి కోసం ప్రత్యేక సాధన కోసం ఎవరు మాతో కలిసి పనిచేస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వాళ్ళందరినీ కలుపుకొని ఉద్యమిస్తాం. అదేవిధంగా ఎవరైనా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటానికి ముందుకొస్తే వాళ్ళకి అండదండగా నిలబడి వాళ్ళకి మద్దతు ఇచ్చి సంఘీభావం తెలిపి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు డ్రామాలు ఇప్పటికైనా ఆపి చంద్రబాబు నాయుడు సరైనటువంటి పద్ధతిలో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రం నుంచి వైదొలగడానికి ప్రజలు వైదొలకి ఇచ్చడానికి సిద్ధపడ్డారు. ఇక చంద్రబాబు నాయుడు పుట్టగతం లేవు. అయితే చంద్రబాబు నాయుడు చివరి రోజుల్లో అయినా సరే పాపం అవినీతికి ఏ విధంగా దోచుకోవాలనేటువంటి ఆలోచన మాని రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం నిజంగా ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే మీరు వాళ్ళతో అభివృద్ధి మీద తెచ్చుకోవడానికి సిద్ధపడండి, మీరు రండి పోరాడండి, రాష్ట్రానికి న్యాయం జరిగేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం తప్ప ఆ విధంగా కాకుండా రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా సరే ఏది జరిగినా పర్వాలే, ఏమైనా పర్వాలే, ఏది జరిగినా లెక్క పెట్టం, ఏది జరిగినా లక్ష్య పెట్టం, అవినీతి సంపాదనే ముఖ్యం, కాకపోతే ప్రజల్లో పాత్ర పడకుండా దాని గురించి ఏ విధంగా బయటపడాలనే దానికి నాటకాలు డ్రామాలు ఆడుతుంటే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు అని చెప్పి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టి రాష్ట్రానికి అన్యాయం జరగడానికి చంద్రబాబు అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ సంకీర్ణ ప్రభుత్వం నడుపుతూ లాలూచి పడుతూ లాలూచి వ్యవహారాలు నడిపాడు కాబట్టి ఈ రోజు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించినా సరే ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో రాజకీయ ప్రయోజనాల కోసం డ్రామాలు ఆడుతున్నారు తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.